న్యూస్ 90కి స్వాగతం. మెదక్ జిల్లా రేగూడు మండలం రేగూడు గ్రామంలోని 12వ వార్డులో వార్డు సభ్యులు నీటి సమస్యతో సతమతమవుతున్నారు. గత 10 నెలల నుండి మిషన్ భగీరథ నీళ్లు లేక అవస్థల పాలవుతున్నారు. పై అధికారులకు సమస్యలు తెలియజేసినా పట్టించుకునే వారు లేరు. ఎంపీఓ విఠల్ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ కనుమరుగై ఉన్నారు. ఇంతకు ముందు సర్పంచులు ఉన్నప్పుడు వచ్చిన నీళ్లు ఇప్పుడు నీళ్లు రావడం లేదని గ్రామ ప్రజలు మరియు వార్డు సభ్యులు వాపోతున్నారు. దయచేసి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి 12వ వార్డులో మిషన్ భగీరథ నీరు సమస్యను తీర్చగలరని 12వ వార్డు సభ్యులు కోరుతున్నారు. లేదా కలెక్టర్ కార్యాలయానికి ముట్టడిస్తామని వార్డు సభ్యులందరూ తెలియజేయడమైనది. ఇప్పుడు 5-6 నెలల నుంచి అటు ఇటు సన్నగా వచ్చినా కానీ 2 నెలల నుంచి అయితే నీళ్ళు లేవు. 2 నెలల నుంచి ఒక సుక్క కూడా నీళ్ళు లేవు మంజూరు అవ్వట. ఈ హనుమాన్ల కారు ఉండి ఇప్పుడు కొద్దిగా అటు ఇటు పట్టుకుంటూ ఉప్పు నీళ్ళు అవే తాగుతున్నాయి. సెక్యూరిటీకి ఇంత ముందు అడిగిన అయితే వాళ్ళు పోయింది అన్న అక్కడ వాళ్ళు వేపిస్తే మీకు వస్తాయి అన్న. వాళ్ళు వేపిస్తున్నామన్నాక మొన్న మధ్యలో అడిగితే వాళ్ళు వేపించారు అని అయిపోయింది. ఇక్కడ రావటం మీదికెళ్ళి రాకాల్సింది అన్న. సరే రాకాల్సింది రేపు వస్తాయి మా పస్తాయి అట్లనే ఇప్పుడు 2 నెలలు కలిసిపోయి ఆ నీళ్ళు కూడా లేవు. మేమన్నాము ఒకరోజు అక్కడ ఒకరోజు ఇక్కడ సిటీలో చేసినట్లు అట్లా చేయండి. ఒకరోజు అక్కడ పట్టుకుంటారు, ఒకసారి ఇక్కడ పట్టుకుంటారు. దాని తర్వాత ఇప్పుడు మా కూడా చాలా అయితే కదా ఏం లేదు. ఇంకా ఇక్కడ ఏ అధికారులు కూడా పట్టించుకోలేదు నీళ్ళ. మరి మనుషుల కారా ఏందనేది తెలియదు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు మనుషులే కారా అనుకుంటే మరి అట్లాంటి ఎవరు పట్టించుకోవచ్చు? ఎవరు పట్టించుకోవచ్చు? ఇంత ముందు వచ్చినాయి, అప్పుడు వచ్చినాయి. ఇప్పుడు 2-3 నెలల నుంచి అయితే నీళ్ళు ఏం లేవు. అనమాట నీళ్ళు కొన్ని పట్టుకుంటున్నాం. జాతర నుంచి చుక్క మాంజరే వాటర్ లేదు గల్లీకి. అయితే పొట్టిగా ఎందుకు జాతర అంటే కూడా మేల నుంచి లేవు సార్. మరి మాంజరే వాటర్ లేకుండా ఎలా మీరు వాటర్ వాడుతున్నారు? డ్రింకింగ్ వాటర్ కొనవలసి వస్తున్నారు. కొనుక్కోనరాగాల ప్రతి బాటి లేకపోతే పని చేయండి. ఎంపీడీ ఆఫీస్ కాడికి పోదామని బందర్ బిందెలు తీసుకొని పోదాం అడవండి. బేఫిక్ ధర్నా చేస్తే అయిపోతుంది. ఊళ్ళు ఎట్లా వస్తాయి ఇక్కడ గల్లీకి ఎందుకు రావు? ఓటు గురించి పక్కా రెండు గుళ్ళు లేకపోతే ఒట్టిదే జీరోనే. అన్నమాల గుడి కాడికి పైప్ లైన్ ఉన్నది. ఆడ బంద్ ఉంటే ఈడ మోటార్ ఇస్తా, ఈడ బండి లేకపోతే ఆడ ఒట్టిదే. రోజు 2 సార్లు ఫీజు ఎగిరిపోతుంది. ఆడ పట్టించుకుంటుండే డాబు ఇంకేం సమస్య? వాటర్ లేదు, వాటర్ సమస్య నీ ఉన్నదే అది. అది అనుమల గారు బోర్డు లేకపోతే ఆయన ఆ బోర్డు కూడా పట్టించుకునే నాదులు లేదు. రోజు ఫీజు పోతే రోజు ప్రైవేట్ వ్యక్తిని పెట్టుకున్నాం, ఫీజు వేపించుకుంటున్నాము. ఆ ప్రైవేట్ బోర్ నడుస్తున్నది కాబట్టి నీళ్లు నడుస్తున్నాయి. బీసీ కాలనీలో వాటర్ లేదు, మాంజీరా లేదు, వేరే వాటర్ కూడా రాదు. ఒకవేళ బోర్ వాటర్ లేకుంటే మీ సమస్యలు ఇంకా తీవ్రంగా ఉండేవి. ఏం లేదు, ఇక బిందెలు పట్టుకుని పోయి పంచాయతీ ఆఫీస్ కాను ఎంపీడీఓ ఆఫీస్ కాను చూడడం తప్ప అంతే. ఇంకా మంచి సార్ వచ్చి ఆ బోర్ నీళ్ళు అందరూ తాగి చూడండి.